అండి, ఈనాడు అనే పత్రిక అది వచ్చిన కొత్తల్లో అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఇట్లాంటివే ఉండేవి అనమాట. ఈనాడు ఒక మంచి రెవల్యూషన్తో వచ్చిన ఏంటంటే ముఖ్యంగా భాష, దానిలో ఒక మంచి మంచి వాళ్ళని, భాష వచ్చి భాష మీద కమాండ్ ఉన్న వాళ్ళని ఇవి ఈనాడులో రిక్రూట్ చేసుకున్నదనమాట ఆ యాజమాన్యం. అయితే మంచి మంచి వక్తలు, మంచి మంచి గొప్ప గొప్ప రైటర్సు, గొప్ప మంచి మంచి జర్నలిస్టులు, మంచి మంచి వాగ్దాటి కలిగిన మంచి మంచి వ్యక్తులు అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. చాలా గొప్పగా, అసలు ముఖ్యంగా ఆ భాష అనేది ఏంటంటే ఎంతో గొప్పగా దాంతో అట్రాక్ట్ అయ్యారు. రాను అది ఎంతో మంచి పేరు పొందింది ఆ ఈనాడు మళ్ళీ బాగా వచ్చి విత్ ఇన్ నో టైమ్ అది అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకుందనమాట ఈనాడు పత్రిక. అయితే అది ఎంత సంపాదించుకుందో, ఎంత చేసిందో, ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే అని అంటారు కదా, అట్లాగూ పెరుగుట విరుగుట కొరకే కావాలని చేసుకున్న, చేతులారా తెచ్చుకున్న ఒక దరిద్రమైన ఒక పరిస్థితి అనమాట అది. దాని మొత్తం ఏ స్టేజ్కి ఆ గ్రాఫ్ అక్కడ పైకి వెళ్ళిపోయింది, కాస్త కిందకి పడిపోయింది అనమాట ఆ గ్రాఫ్, కాస్త పడిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తాను, అసలు ఎందుకు ఇలా పడిపోయింది, ఎందుకు ఇంత అధమమైన స్థితి ఉంది, ఎందుకు వచ్చింది ఇంత ప్యాథటిక్ కండిషన్, ఎందుకు వచ్చింది ఈనాడు పత్రికకి అని ఒకసారి మనం సింహావలోకనం చేసుకుంటే, ఒకసారి ఆలోచించుకుంటే ఏంటంటే మొత్తం అతి తెలివితేటలు అంటే మన కులం వాళ్ళదే, మనదే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ కానీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మొత్తం ఇదేను, మనం ఎక్కడైనా చెడుగుడు ఆడుకోవచ్చు, కబడ్డీ ఆడుకోవచ్చు, ఏ భూమి అయితే మనదేను. అంటే ఈగిల్ అనేది ఏంటంటే అది పైన తిరుగుతూ ఉంటుందన్నమాట, తిరుగుతూ ఉంటే దాని కనుచూపు మేరలో దాని దృష్టి ఎక్కడదాకా వెళ్ళిందో అదంతా కూడా నాదే అనుకుంటుంది. అందుకే అమెరికా వాడు ఆ ఈగిల్ని వాళ్ళ నేషనల్స్ వాళ్ళ సింబల్గా మనం కనుక ఈ నెమలిని చేసుకున్నట్టు వాళ్ళు అట్లా చేసుకున్నారన్నమాట ఈగిల్ని. కాబట్టి ఏంటంటే అట్లాగూ వీళ్ళు ఈ వర్గీయులు ఏంటంటే వాళ్ళకేదో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఒక ఎన్టీ రామారావు దొరికాడు, ఇంకా ఏంటి అంతగా సరే ఆయన పట్టుకుని అందరం చేద్దామని ఏదో జరిగింది తర్వాత సంగతి. ఇప్పుడు మనం మరీ ఎక్కువ రాజకీయాల్లోకి వెళ్ళిపోవద్దు, ఇవన్నీ మీకు తెలియని విషయాలు ఏం కూడా కాదు. అయితే అప్పుడేంటి అది కాదు ఇది కాదు అది అబద్ధాలు, తిమ్మిని బొమ్మిని అసలు అభూత కల్పనలు చెప్పి అభాండాలు మాట్లాడిపోయి అవన్నీ చేసి వాటితో చాలా అంతదాకా ఎందుకు. సపోజ్ మొన్న 2014 నుంచి 5 సంవత్సరాలు అక్కడక్కడ చాలా, అసలు అమరావతి చాలా గొప్పగా నగరం, మహానగరం, ఇంద్రభవన్, దేవేంద్ర నగరాన్ని మరిపించబోతున్నాడు మన సీఎం గారు వచ్చి. అసలు మామూలుగా అమరావతి కాదు, అసలు అది సింగపూర్ ఫౌంటెన్లే కాదు, అక్కడ అసలు న్యూయార్క్ సిటీ టైమ్ స్క్వేర్ లాగానే కాదు, టైమ్ స్క్వేర్ కంటే దాని తలదన్నే బాబులాగా ఉంటుంది అన్నట్టుగాను. అసలు ఎన్ని మామూలు పిక్చర్ ఇచ్చారంటే అసలు ఒక రోజుగా కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఏకంగా 5 సంవత్సరాలు ఊదర కొట్టి చంపుకుని తిన్నారు మనని. అది ఆ ఈనాడు ద్వారా, ముఖ్యంగా ఈనాడు ఒకటేను, ఇంకో పత్రిక ఈనాడు గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే తీరా అబ్బో అక్కడ ఏదో జరిగిపోతున్నది, అమ్మో ఏదో కోపం, నేను కనుక వెళ్ళకపోతే కొంపలు అంటుకుపోతాయేమో అని తగుదరమ్మా అని నేను బయలుదేరా. ఏదో అటు వెళ్ళాను, వెళ్ళి సరే ఇటు అమరావతి కూడా చూసేద్దాం ఏం పోయింది అని చూసొచ్చా అంటే మనకి బుర్రలో దురదగా ఉంటుంది కదా, కాబట్టి చూసొచ్చాను. అక్కడ తుస్సు మనది ఏం లేదు, ఏం చచ్చినా ఏమీ లేదు. ఆ కొబ్బరి బొండవాడు వాడు ఏదో లేకపోతే జామ పండ్ల వాడు, రేగు పండ్లు వాడు అక్కడక్కడ అమ్ముతూ కనిపించాడు. అవేవో తినుకుంటూ ఏవో నోట్లో వేసుకుని ఏదో నోటి దురదకు ఏదో నోట్లో వేసుకుని తినుకుంటూ వచ్చేసానమాట. అసహ్యం పుట్టింది, ఇంత చండాలంగా ఉంది అని. తర్వాత అందరూ అట్లాగే అసహించుకున్నారు, ఇక్కడ ఏదో అబ్బో ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అంటే అక్కడ ఏం జరగకపోగా అసలు జరగకుండా అసలు అక్కడే స్టాండ్ స్టిల్గా ఉన్నదనమాట. తీరా అక్కడ పోయి అసెంబ్లీ భవనం కానీ హైకోర్టు భవనం కూడా చూశాను, దాన్ని చూస్తే నాకు కక్కు వచ్చింది. ఐఎమ్ సారీ, అది ఎప్పుడు నేను అదే గంట డేరా హాల్ అంటాను దాన్ని. అయితే అట్లా అయిపోయిందే, 5 సంవత్సరాలు ఊదరగొట్టు పెట్టారు.
గాలి పోయింది మొత్తం. ఆ పత్రిక ఎందుకు ఎందుకు రాసిందో అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులన్నీ కూడాను అన్నాడు నేడు నేడు చేస్తున్నావు, అసలు ఆ జగన్ ఎందుకు రా జగనే ఎందుకు రావాలి అంటున్నారని ఇప్పుడు గవర్నమెంట్ ఒక 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 స్లోగన్ తీసుకొచ్చింది కదా, ఆయనే ఎందుకు రాకూడదు అన్నట్టుగానే వీళ్ళు తగులుకున్నారు. తర్వాత నాడు నేడు ఏంటి, అక్కడే ఎవరు ఆ పిల్లలు ఆ పిల్లలు ఏదో వర్షం నీళ్ళలో ఒట్టిగా కూర్చుని ఖాళీ క్లాస్ రూమ్లో కూర్చుంటే ఆ ఫోటోలు తీసేసి దొంగతనంగా తీసుకొని పోయి ఇది నాడు నేడులో జరుగుతున్నది, అక్కడ ఏమీ లేవు, ఏమీ ఇన్ఫ్రా ఏమీ వసతులు ఏం లేవు అవి ఇవి అని చెప్పి యాగి చేసింది ఇదే పత్రిక. తర్వాత విద్య లేదు, వైద్యం లేదు, అక్కడ అభ్యర్థి లేదు, ఇది లేదు అని జగన్మోహన్ మీద జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాలే చేసింది. తీరా చూస్తే మొత్తం వాళ్ళు చేసేవన్నీ కూడాను ఈనాడు రాసే రాతలన్నీ కూడా వెగటు పూటిపోయి అసలు నిజమైన విషయాలు తెలిసేసరికి, ఎందుకంటే వార్తలు పత్రిక వార్తాపత్రికలు మనం ఎందుకు చదువుకుంటామంటే వార్తలు తెలియటానికి చదువుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు హిందూ చాలా గొప్ప పాపం అథెంటిసిటీ ఉండేదన్నమాట, అథెంటిక్ న్యూస్ అన్నీ ఉండేవి. అది హిందూ చదివితే ఓహో ఇది జరిగిందా, ఓహో ఇక్కడ జరిగిందా, ఇదా అనేది మాలాంటి వాళ్ళని చూసుకునే వాళ్ళం ఓహో ఇది అని చెప్పేసి ఎప్పటి అసలు నిద్ర కాఫీ కంటే కూడాను నిద్ర లేవగానే కాఫీ కంటే కూడాను ఆ హిందూ పేపర్ చూడాలనేది బాగా తలతిక్కగా ఉండేదన్నమాట నేను మెడ్రాస్లో ఉండే టైంలో. అయితేనండి అది అసలు పేపర్ అంటే అదనమాట, అసలు ఆ ఎక్సైట్మెంట్ ఆ ఇంటాక్సికేషన్, పేపర్ చదవటం అనేది ఒక ఇంటాక్సికేషన్ అంట నేను. అది కానీ ఏంటంటే పేపర్ విలువలు దిగజారు చేసేసి ఇంత చేసేసరికి జనాలందరికీ తెలిసిపోయింది. మామూలు ఊళ్ళల్లో ఒక చిన్న బడ్డీ కొట్టు గుడిసెలో ఒక టీ కొట్టు ఉంటుంది, అక్కడ బెంచీలు వేసి కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళు కూర్చున్నప్పుడు ఒరే వాడి గాజు గ్లాసుల్లో ఏంటంటే గాజు కాఫీలో టీలో తాగుతూ ఉంటారు అన్నమాట, అక్కడ ఇడ్లీ కూడా వేసి పెడుతూ ఉంటారు వాళ్ళు. అవి చూసుకుంటూ వాళ్ళకి అడ్డా అనమాట ఇవన్నీ తెలుసుకుంటానికి. సో తెగ తిట్టుకు వస్తారు అన్నమాట ఇట్లాంటి పేపర్లని. కాబట్టి ఏంటంటే తీరా ఆల్సైడ్ అండ్ అని నేను చెప్పడం ఏంటని ఏం చెప్పడానికి వచ్చానంటే ఈనాడు పత్రిక మొత్తం దిగజారు చేసుకున్నారు అత్యవసరకు పోయి. ఇప్పుడు ఏంటంటే మదనపల్లి అనే దానిలో, విజయవాడ తూర్పు అనే చోట, ఈ రెండు చోట్ల కూడాను ఫ్రీగా పేపర్లు వేస్తున్నారు అనేది వార్తలు వస్తున్నాయండి. ఫ్రీగా పేపర్లు అక్కడే కాదు ఇంకో చోట కూడా వస్తున్నాయి కండి. నెల్లూరులో పావని ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్, ఎందుకంటే నేను అథెంటిసిటీ కోసం నేను కరెక్ట్గా నేను చెప్పేది కరెక్ట్గా చెప్తున్నాను అని చెప్పడానికని ఇది పర్టికులర్గా నేను ఒక మనిషి పేర్లు చెప్పటం లేదు. అపార్ట్మెంట్స్ ఆ పేరు ఉన్నట్టు పావని ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్, దానిలో కూడాను ఫ్రీగా వేస్తున్నట్టుగాను వార్తలు వస్తున్నాయి అన్నమాట. దీనికంటే అర్థం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు ప్రింట్ చేసిన ఎట్టా వదిలించుకుని ఏదో నెత్తి మీద ఎవడు నెత్తి మీద పడేస్తే ఆ బరువు వాడు ఎవడో చదువుకుని వాడు ఓహో తెలుసుకుంటాడు. కానీ ఈ బరువు ఇది దరిద్ర పెంట నాకెందుకు, ఈ అబద్ధాల పెంట నాకెందుకని ఎవడు చదవటంలా, ఒట్టిగా ఫ్రీగా కూడా చదవటం లేదు అని కూడా వార్తలు వస్తున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఏది ఎప్పుడైనా సరే ఈ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ఎప్పుడు కూడా దిగి రావాల్సిందే. ఎందుకంటే సపోజ్ కొండెక్కుతాడు పైకి, ఎక్కడే కూర్చోడు కదా, వస్తే రావాలి కదా దిగి, అట్లా అనమాట. దిగుడు ఎగుడు మంత్రం అయిపోయింది, ఇప్పుడు దిగుడు మంత్రంలోకి వస్తున్నది అన్నమాట వ్యవహారం. ఇంతకంటే ఎక్కువ సర్క్యులేషన్ పెరిగితే మాత్రము పేపర్లు నష్టాలు పోతాయి. అందులో చాలా వరకు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడాను అది వరకు వాళ్ళకి ముడుపులు చెల్లించి వాళ్ళకి మొత్తం అన్ని వాళ్ళకి అన్నీ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే అదే అసలు బాధ అదే అన్నమాట ఆ పత్రిక బాధ. కాబట్టి ఏంటంటే ఈ సర్క్యులేషన్ ఇంకా పడిపోకుండా చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.